ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువిసి మస్తీ. ఒకప్పటి కుర్రకారుని తమ మత్తు కళ్ళతో చిత్తు చేసిన అందం ఆమె సొంతం. స్లీవ్లెస్ జాకెట్ తో, కొంటె చూపు చూస్తున్న స్టిల్ తో వచ్చిన ఆమె క్యాలెండర్ లేని ఇల్లు అప్పట్లో లేదంటే అతిశయోక్తి కాదు. తెలుగు సినిమాల్లో స్టార్డమ్ అనేది ఆమెతోనే ప్రారంభమైందని చెబుతారు అందరూ. అలాంటి కాంచనమాల గారు మతి స్థిమితం కోల్పోయి చివరి రోజుల్లో చాలా దీన స్థితిలో చనిపోవలసి వచ్చిందంటే ఎవరైనా నమ్మగలరా? కానీ ఇది నిజం. అసలు ఆమె సినిమాల్లోకి ఎలా వచ్చారు? అప్పట్లోనే కాస్టింగ్ కోచ్ కారణంగా ఆమె జీవితం నాశనమైందా? ఆమెను మోసం చేసింది ఎవరు? గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న ఆమె చివరకు ఎలా చనిపోయారు? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ముందుగా కాంచనమాల గారి కుటుంబ నేపథ్యం, సినీ రంగ ప్రవేశం గురించి చెప్పుకుందాం. ఈమె 1917 మార్చి 5వ తేదీన గుంటూరు జిల్లాలోని ఆంధ్ర ప్యాలెస్ గా పేరొందిన తెనాలి సమీపంలో కూచిపూడిలో జన్మించారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది. ఆమె చిన్నాన్న వీరస్వామి గారు ఆమెను పెంచి పెద్ద చేశారు. ఆయన వయలిన్ విద్వాంసులు. కాంచనమాల ఆయన దగ్గర కొంత సంగీతం నేర్చుకున్నారు. చదువు మీద పెద్దగా దృష్టి పెట్టలేదామె. చిన్నప్పటి నుండి కొంత దూకుడుగానే ఉండేదామె. టీనేజ్ లో ఆమె మరింత అందంగా ఉండేది. ప్రఖ్యాత నాటక రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహం తమ సారంగధార నాటకంలో స్త్రీ పాత్రలను స్త్రీలతోనే నటింపజేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇది తెలుసుకున్న కాంచనమాల గారి బాబాయ్ చిలకమర్తి వారిని కలవగా చిత్రాంగి వేషం ఇచ్చారు. అలా నట జీవితాన్ని ప్రారంభించిన కాంచనమాల గారు పలు నాటకాల్లో నటిస్తూ ఉండేవారు. ఆ సమయంలోనే గాలి వెంకయ్య అనే అతను ఆమెను చూసి ఇష్టపడ్డాడు. గాలి వెంకయ్య అనే అతను ఊరూరా నాటకాలు వేస్తూ ఉండేవాడు. కాంచనమాల గారిని చూసిన గాలి వెంకయ్య గారు ఆమెను ఇష్టపడటమే కాకుండా ఆమెను తన నాటకాల్లో నటింపజేయగలిగితే తనకు బాగా కలిసి వస్తుందని అనుకున్నాడు. అలా ఆమెకు దగ్గరయ్యాడు అతను. తన బాబాయ్ గారి అంగీకారంతో గాలి వెంకయ్య గారి నాటకాల్లో నటించడానికి ఒప్పుకుంది. అతనితో పాటు తిరుగుతూ చాలా నాటకాల్లో నటించేది. కాంచనమాల గారు కూడా గాలి వెంకయ్య గారికి దగ్గరవటం వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. నాటకాల్లో ఆమె అందం, అభినయం చూసిన అందరూ ఆమె సినిమాల్లోకి వెళితే మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేవారు. దాంతో సినిమాల్లో అయితే పేరుతో పాటు బాగా డబ్బు కూడా వస్తుంది అనుకుని కాంచనమాల గారిని కలకత్తా తీసుకుని వెళ్లారు ఆమె భర్త అయిన గాలి వెంకటేశ్వరరావు. అప్పుడు తెలుగు సినిమాలు మద్రాసులో కాకుండా కలకత్తాలో తీసేవారు. ఆ తరువాత ఆమెను కలకత్తా తీసుకెళ్లి 1935లో వచ్చిన శ్రీకృష్ణ తులాభారం సినిమాలో మిత్రవింద అనే పాత్రలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమాతో పెద్దగా గుర్తింపు రాలేదామెకు. ఆ సమయంలోనే సినిమా ఇండస్ట్రీ గురించి, అక్కడి వాతావరణం గురించి కాంచనమాల గారికి, ఆమె భర్తకు అర్థమైంది. ఆ సమయంలోనే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉండేది. అది వాళ్లకు అర్థమై ఆ వాతావరణం తమకు సరిపడదని తిరిగి తెనాలి వచ్చేశారు. అదే సమయంలో హిందీలో సూపర్ హిట్ అయిన వీరాభిమన్యు అనే సినిమాని తెలుగులో కూడా తీయటానికి సన్నాహాలు చేస్తున్నారు ఆ చిత్ర దర్శక నిర్మాతలు. వారి దగ్గర పనిచేసిన జోగారావు అనే అతనిని తెలుగు నటీ నటులను ముంబై తీసుకురావటానికి నియమించాడు. జోగారావు గారికి గాలి వెంకయ్య బాగా పరిచయం ఉండడంతో తెనాలి వెళ్లి గాలి వెంకయ్య గారిని కలిసి కాంచనమాల గారిని వీరాభిమన్యు సినిమా కోసం ముంబై పంపించండి అన్నారు. అక్కడ సినిమా వాతావరణం నచ్చని వెంకయ్య గారు మొదట్లో సందేహించినప్పటికీ ఎక్కువ మొత్తం ఆఫర్ చేయడంతో కాంచనమాల గారిని తీసుకుని ముంబై వెళ్లారు. వీరాభిమన్యు సినిమాలో ఉత్తర పాత్రకి ఎంపిక చేశారు. వీరాభిమన్యు 1936లో విడుదలైంది. ఈ సినిమా హిట్ అయింది. కాంచనమాల గారు తన అందంతో ఉత్తరాది వారిని కూడా ఆకట్టుకున్నారు. బొంబాయి చిత్ర పరిశ్రమ నుండి అనేక అవకాశాలు వచ్చాయి ఆమెకి. వీరాభిమన్యు సినిమా చిత్రీకరణ సమయంలో కాంచనమాల అందం, అభినయాన్ని చూసి అవకాశాలు ఇవ్వటానికి ముందుకు వచ్చారు. కానీ తెలుగుకే పరిమితం కావాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ బాలీవుడ్ కి వెళ్లి ఉంటే ఆమె పరిస్థితి ఎలా ఉండేదో ఏమో. విధిరాతను ఎవ్వరూ తప్పించుకోలేరు కదా. బాలీవుడ్ ఆఫర్ ని కాదనుకుని విప్రనారాయణ సినిమాలో లీడ్ రోల్ చేశారు. 1937లో విడుదలైన విప్రనారాయణ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో ఆమె ఒక వెలుగు వెలిగారు. ఈ సినిమా కాంచనమాల అభినయానికి, ముఖ్యంగా ఆమె అందానికి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. అప్పటి నుండి ఆమె అందం గురించి అందరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత హెచ్ఎం రెడ్డి గారి గృహలక్ష్మి సినిమాలో వేసే పాత్రలో నటించారు. 1938లో విడుదలైన గృహలక్ష్మి కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాంతో కాంచనమాల గారి క్రేజ్ తారాస్థాయికి చేరుకుంది. ఆ తరువాత 1938లో విడుదలై చరిత్ర సృష్టించిన గూడవల్లి రామబ్రహ్మం గారి మాలపిల్ల సినిమాలో హీరోయిన్ గా నటించారు ఆమె. ఈ సినిమాలో కాంచనమాల అందానికి అప్పటి యువతరం దాసోహం అంది. ఈ సినిమాలో బ్రాహ్మణ అబ్బాయి అయిన హీరో మాలపిల్ల అయిన హీరోయిన్ ని తీసుకుని కలకత్తా పారిపోతాడు. అక్కడ హీరోయిన్ కు చదువు చెప్పించి ఆమె గెటప్ మొత్తాన్ని మార్చివేస్తాడు. పెద్ద కళ్ళు, భుజంపై వాలుజడ,
చెవులకు రింగులు, స్లీవ్లెస్ జాకెట్, నైలాన్ చీర, జడలో చిన్న గులాబీ పువ్వుతో చేతిలో టీకప్ సాసర్ పట్టుకుని ఉన్న కాంచనమాలను ఆ గెటప్ చూసిన జనం పిచ్చోళ్లైపోయారు. ఈ స్టిల్ ని క్యాలెండర్ మీద ప్రింట్ చేసి అమ్మితే వేల సంఖ్యల్లో అమ్ముడయ్యాయి. సంవత్సరం మారినా కూడా ఆ క్యాలెండర్ ను అలాగే ఉంచుకునేవారు అప్పట్లో చాలా మంది ఇళ్లలో. ఆ రోజుల్లో ఈ సినిమా 12 కేంద్రాలలో విడుదలైంది. అద్భుత విజయాన్ని కూడా అందుకుంది. అలాగే ఈ సినిమా చూసిన కొంతమంది అగ్రకులాల వారు ఇంటికెళ్లి మైల స్నానాలు కూడా చేసేవారట. కానీ అవేవి కూడా సినిమా విజయాన్ని, ఆ సినిమాతో ఆమెకు వచ్చిన పాపులారిటీని ఆపలేకపోయాయి. ఈ సినిమా తర్వాత కాంచనమాల గారి రిమ్యూనరేషన్ చాలా పెంచేశారు. బస్తా ధాన్యం కేవలం 3 రూపాయలు ఉన్న ఆ రోజుల్లోనే ఒక్క సినిమాకే 10,000 రూపాయలు తీసుకున్న స్థాయికి వెళ్లారు. స్టార్ హీరోయిన్ గా ఆమె తన సత్తా చాటుకున్నారు. ఆ తర్వాత వందే మాతరం, వైవి రావు గారి మళ్ళీ పెళ్లి, ఇల్లాలు సినిమాలో హీరోయిన్ గా నటించారామె. అయితే అప్పటి వరకు ఆమె నటించిన సినిమాలన్నీ చిన్న బ్యానర్ లో వచ్చినవే. ఇలా చిన్న చిన్న బ్యానర్ లో చేస్తే ఏం వస్తుంది అని, ఏదైనా పెద్ద బ్యానర్ లో చేయాలి అని అనుకున్నారు. ఆమె తీసుకున్న ఆ నిర్ణయమే ఆమెను బలి తీసుకుంది. ఆమె నటించిన ఆ పెద్ద బ్యానర్ ఏది, ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి అనేది ఇప్పుడు చెప్పుకుందాం. దానికి ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. అలాగే మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అప్పట్లో జెమినీ వాసన్ గారి జెమినీ సంస్థ ఇండస్ట్రీలో 1 బ్యానర్ గా ఉండేది. ఆ బ్యానర్ లో చేయటానికి సంప్రదింపులు జరిగాయి. అయితే ఆ సంస్థలో చేయాలంటే అగ్రిమెంట్ చేయాలి. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఓ 5 సినిమాలు జెమినీ సంస్థలో చేయాలి. అవి పూర్తయ్యే వరకు వేరే సినిమాల్లో నటించకూడదు. అయితే ఆ విషయం తెలియక పెద్దగా చదువుకోలేని కాంచనమాల గారు అగ్రిమెంట్ మీద సంతకం చేశారు. అగ్రిమెంట్ అయ్యాక ఆ సంస్థలో మొదటగా తొలి జానపద చిత్రంగా చెప్పే బాలనాగమ్మ అనే సినిమాలో నటించారు. ఇక్కడ కాంచనమాల గారికి సంబంధించిన ఓ విషయం చెప్పుకోవాలి. చిన్నప్పటి నుండి కాంచనమాల గారు దూకుడు స్వభావం కలిగిన మనిషి అని చెప్పుకున్నాం కదా. అలాగే కాంచనమాల గారికి ఇతరత్ర దురలవాట్లు లేకపోయినా లెక్కలేనితనం ఉండేది. ఆమె మాటే నెగ్గాలి అనే తీరు కూడా ఉండేది. దర్శక నిర్మాతల విషయంలో కూడా అలాగే వ్యవహరించేవారు. ఎవరికి లొంగే మనస్తత్వం ఆమెది కాదు. ఆమెకు నచ్చకపోతే మహారాజు అంతటి వాడినైనా కాలదనే మనస్తత్వం ఆమెది. అలాగే ప్రేమ పంచడంలోనూ ఆమెదే పైచేయి. బాలనాగమ్మ సినిమా షూటింగ్ సమయంలో సి పుల్లయ్య గారితో ఆమెకు కొన్ని మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఆ గొడవ నిర్మాత జెమినీవాసన్ వరకు వెళ్ళింది. అయితే జెమినీవాసన్ గారు కాంచనమాల గారిని తప్పుపట్టారు. అలా గొడవల మధ్యే 1942 వచ్చిన బాలనాగమ్మ సినిమా రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది. కాంచనమాల గారి క్రేజ్ ఆ సినిమాకు బాగా ఉపయోగపడింది. ఆ సినిమా జెమినీ సంస్థకు లాభాలు తెచ్చిపెట్టడమే కాకుండా ఉన్న అన్ని నష్టాలన్నీ ఆ సినిమాతో తీరిపోయాయి. ఆ సినిమా తర్వాత కాంచనమాల గారికి బయట సినిమా ఆఫర్స్ చాలా వచ్చాయి. కానీ అగ్రిమెంట్ గురించి అవగాహన లేని కాంచనమాల గారు వాటిని చేయటానికి ఒప్పుకున్నారు. అప్పుడు జెమినీవాసన్ గారు అడ్డుపడటంతో కాంచనమాల గారు ఆయనకు ఎదురు తిరిగారు. అది ఆయన సహించలేకపోయారు. ఆయన ఆమెతో సినిమాలు తీయకపోగా బయట సినిమాల్లో కూడా అవకాశాలు రాకుండా చేసేవాడు. అప్పటికి ఆమె భర్త క్షయవ్యాధితో మంచాన పడ్డారు. ఇటు సినిమా అవకాశాలు లేకపోతే పరిస్థితి కష్టం అనుకుని సహించలేక ఓ రోజు జెమినీవాసన్ గారిని నిలదీశారు కాంచనమాల గారు. ఆ సమయంలో అది ఆయన అవమానంగా భావించి ఏ అండాలేని ఆమెను భయంకర పరిస్థితులు కల్పించి ఎవరు చేయకూడని పనిచేశాడని, అప్పటి నుండి ఆమె మానసికంగా బాగా నలిగిపోయిందని అప్పటి జర్నలిస్టులు చాలా మంది చెబుతూ ఉంటారు. ఆ సమయంలో జెమినీవాసన్ ను ఎదిరించి ఆమెకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేకపోవటం, సరిగ్గా అదే సమయంలో భర్త మరణంతో ఆమె పరిస్థితి మరింత దారుణంగా దిగజారిపోయింది. కాంట్రాక్ట్ ప్రకారం సినిమాలు తీయకుండా బయట సినిమాల్లో నటించే అవకాశం కూడా ఇవ్వకపోవటంతో ఆమెకు జీవితం మీద ఆశ పోయింది. భవిష్యత్తు శూన్యంగా కనపడింది. ఆ పరిస్థితి తట్టుకోలేక ఆమె మతి స్థిమితం కోల్పోయింది. దాంతో ఆమె చెల్లెలు తిరిగి తెనాలి తీసుకువచ్చారు. మొదట్లో కాంచనమాల గారితో కలిసి నటించిన ఆమె స్నేహితురాలు లక్ష్మీరాజ్యం గారు 1963 నర్తనశాల అనే సినిమా తీస్తున్నారు. అందులో ఎలాగైనా కాంచనమాల గారిని నటింపజేయాలని ఆ సినిమాలో ఒక వేషం ఇచ్చారు. సూర్యకాంతం గారితో యాక్ట్ చేసే ఆ సీన్ లో ఏదో లోకంలో ఉన్నట్లు ఉండేవారు. అంతటి గొప్ప నటి లొకేషన్ లో ఎవరి ముందు చులకన కాకూడదని నిర్మాత లక్ష్మీకాంతం గారు మళ్ళీ తెనాలి పంపించేశారు. తన ఆశలను కలలను వేరే వ్యక్తి కక్షగట్టి మరీ తొక్కేయటంతో ఆ బేల హృదయం తల్లడిల్లింది. సినిమా రాజకీయ వలలో చిక్కుకుపోయి నా అన్నవారు లేక
నిరాశ నిస్పృహల మధ్య పోరాడుతూ 1981 జనవరి 24న ఆమె కన్ను మూశారు. చిత్రం ఏంటంటే అదే సంవత్సరం ఆఖరులో అంటే 1981 డిసెంబర్ 26న మహానటి సావిత్రి గారు కూడా మరణించారు. కాంచనమాల గారి అంత్యక్రియలకు పరిశ్రమ నుండి పట్టుమని 10 మంది కూడా రాకపోవడం నిజంగా బాధాకరం. అలా ఎంతగానో ప్రకాశించవలసిన ఓ తార జీవితం అనామకంగా ముగిసిపోయింది. ఇది ఫ్రెండ్స్ కాంచనమాల గారి లైఫ్ స్టోరీ. మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కాంచనమాల గారు నటించిన సినిమాల్లో ఏ సినిమా మీకు బాగా ఇష్టమో కమెంట్స్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్స్ లో మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.